జేసీకి బాబు క్లాస్ తప్పదా? ప్రస్తుతం వార్తల్లో వివాదాస్పద వ్యక్తిగా మారారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తన పంథాను మార్చుకోవాలని, అందరినీ కలుపుకొని వెళ్లాలని టీడీపీ అధినేతగా సీఎంగా చంద్రబాబు అనేకసార్లు ఆయనకు చెప్పారు. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకపోగా ఇటీవల కాలంలో ఆయన వేగం మరింతగా పెరిగింది. అధికారులను అరే ఒరే అనే పిలిచే రేంజ్ నుంచి బూతులు తిట్టే రేంజ్కు వెళ్ళిపోయింది. కాంగ్రెస్లో ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా సాటి టీడీపీ నేతలపైన ఆయన వ్యాఖ్యలు కుమ్మరిస్తున్నారు. అభివృద్ధి అంటే ఎమ్మెల్యేల బ్యాంకుల్లో బ్యాలెన్స్లు పెంచుకోవడం కాదంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్య టీడీపీలో తీవ్ర దుమారం రేపింది. సొంత తమ్ముడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిక ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని మర్చిపోయి కూడా ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటనే చర్చ సాగుతోంది. ఇక ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా తెలియడం లేదని అధికారులు లబోదిబోం అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి సీటుపై కన్నేసిన దివాకర్ రెడ్డి ఏదో విధంగా ఆయనతో గొడవలకు సై అంటున్న విషయంలో గత రెండేళ్లుగా కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జేసీ పలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్యే అంటే టిప్టాప్గా అలంకరించుకుని రోడ్ల మీదకు వచ్చి కారు కూడా దిగకుండా చేసేదా అని ప్రశ్నించారు. ఇదేమన్నా సర్కారు నౌకరీనా అంటూ చిందులు దొక్కారు. తన స్థాయిని మర్చిపోయి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని, సీనియర్ రాజకీయ నేతగా ఉండి జూనియర్లను నడిపించాల్సిన ఆయన ప్రతి విషయాన్ని రోడ్డుపాలు చేస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. 4 రోజుల కిందట ఈ క్రమంలోనే అనంతపురం మేయర్ స్వరూప జేసీ లక్ష్యంగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. నల్ల కళ్లద్దాలు తీసి అభివృద్ధి జరిగిందో లేదో చూడాలంటూ వ్యాఖ్యానించారు. జేసీ తన పాత వాసనలో వదిలించుకోలేదని, ఓ నిరంకుశవాదిగా రౌడీజం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలన్నింటినీ టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు అనంతలోని జేసీకి వ్యతిరేకంగా మారిన వర్గం ఇప్పటికే విల్లంబులు సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం 5 రోజులు మాల్దీవుల పర్యటనను ముగించుకుని రాజధాని అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఈ బృందం వేచి ఉందని సమాచారం. ఆయన అపాయింట్మెంట్ లభించగానే వెంటనే వెళ్లి జేసీ ఆగడాలను ఏకరువు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే అధినేత చంద్రబాబు కూడా జేసీ వైఖరిపై చాలా ఆగ్రహంగానే ఉన్నారని అమరావతి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2 నెలల కిందట ఆయన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడంతోనే చంద్రబాబు ఆయనపై ఆగ్రహం పెంచుకున్నారని అంటున్నారు. తన నియోజకవర్గంలోని రైతులకు నీరు అందకపోతే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వంతో చర్చించేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాజీనామా అస్త్రం ప్రయోగించడం, తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలను చంద్రబాబు తీవ్రంగానే పరిగణిస్తున్నారని, ఇప్పటికే ఆయనను పిలిచి క్లాస్ ఇవ్వాలని భావించినా పెద్దోడు అనే ఒకే ఒక కారణంతో చంద్రబాబు వెనక్కి తగ్గారని, అయితే స్థానికంగా పార్టీ కేడర్పై బురద జల్లడం, అభివృద్ధి జరగడం లేదని చెప్పడం ద్వారా విపక్షాలకు అస్త్రాలను అందించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీపై త్వరలోనే చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో 4-5 రోజుల్లోనే జేసీకి చంద్రబాబు నుంచి పిలుపు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.